हाई गाइस वेलकम बैक टू अवर चैनल सूर्य स्मार्ट आइडियास कोचिंग की वेलाला वद्दा चाला तक्कु टाइम उंदी आंध्र प्रदेश तेलंगाना रेंडु राष्ट्राल प्रभुत्वालु टेट नु जून लो निर्वहिंचालनी अनुकुंटुन्नारु कदा तेलंगाना टेट अयिते डेट कूडा इच्चेसारु जून 12 अनी इंका सुमारु 60 रोजुलु मात्रमे उंदी एला प्रिपेर अवाली भयंगा उंदी सिलबस कंप्लीट चेयलेदु कोचिंग कूडा वेल्लेदु असलु कोचिंग की वेल्लाला वद्दा वेते ये कोचिंग की वेलाली कोचिंग की वेलर अंदर ना डाउट्स अड़ी कामेंट्स वार कोसम वीडियो चसा एक् स्कि चूँगी डी क्लारीफ अवता है कोचिंग की वेलला वा चूदा मन की उन्न एन रोजलू 60 रोजल अरवे रोजल्लो कोचिंग वेते बेस्ट वेलको बेस्ट एनी वीडियो चपबो असल याचुअल कोचिंग एन नवाली मूड ना नाग ने कोचिंग కోచింగ్ చెప్పే వాళ్ళు కూడా 3 ఆర్ 4 మంత్స్ మొత్తం కోచింగ్ లెసన్స్ అన్ని చెప్తూ ఉంటారు. మనం ఈ 60 డేస్ లో కోచింగ్ తీసుకోవాలంటే ఎలా ఈ 3 4 మంత్స్ కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళడానికి ముందు అన్ని బుక్స్ అన్ని గ్యాదర్ చేసి 1 2 నెలలు ఇంటి దగ్గర బాగా లెసన్స్ అన్ని చదువుతాం. ఎందుకంటే అక్కడ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ లెసన్స్ అన్ని బాగా చెప్తున్నారా లేదా టెక్స్ట్ బుక్ వైస్ అన్ని చెప్తున్నారా లేదా తెలుస్తుంది. అలా ముందుగానే చదివి వెళ్ళడం వల్ల ఏంటి ఉపయోగమంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేటప్పుడు మనం వేగంగా అందుకోగలమన్నమాట, గ్రాస్పింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి 3-4 మంత్స్ టైం లేదు, ఓన్లీ 60 డేసే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అసలు ఏమి స్టార్ట్ చేయని వాళ్ళు ఈ 60 డేస్కి కోచింగ్కి వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏమి స్టార్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసుకొని చదవడానికి రివిజన్ చేయడానికి టైం ఉండదు. అదే కోచింగ్కి వెళ్తే ఆ 60 డేస్లో వాళ్ళు అంత సిలబస్ అంతా కంప్లీట్ చేస్తారు. మనం ప్రతిరోజు 20 రోజు చెప్పిన సిలబస్ని ఆ రోజు కంప్లీట్ చేసేస్తే ఈ 60 డేస్లో మనకి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెషర్స్ ఇప్పుడు కోచింగ్కి వెళ్ళండి, ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదువుకుంటూ టెస్టులు రాస్తే టెట్లో మంచి మార్క్స్ వస్తాయి, అంటే టెట్ పాస్ అవుతామన్నమాట. నేను ఏ కోచింగ్కి వెళ్ళానంటే అవనిగడ్డ ప్రగతి కోచింగ్కి వెళ్ళాను, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో అవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూట్ ఫీజు ఎంత, అక్కడ ఎలా ఫీజు కన్సెషన్ ఉంటుంది, రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్కి రివిజన్ ఎలా చేస్తారు, అదంతా నేను తర్వాత వీడియోలో చేస్తాను. ఈ 60 డేస్కి ఫ్రెషర్స్ మాత్రమే కోచింగ్ వెళ్ళండి, రిమైనింగ్ అందరూ డిఎస్సికి మాత్రం పక్కాగా కోచింగ్కి ఏదో ఒక మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. నేను చెప్పాను కదా అవనిగడ్డ ప్రగతికి వెళ్ళమని చెప్తున్నాను నేనైతే. ఇంకా కొంతమంది అమౌంట్ లేదు అన్నవాళ్ళు లోకల్లో మీకు ఏ కోచింగ్ నచ్చితే ఆ కోచింగ్కి వెళ్ళండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి.